హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను రెండు సూపర్ స్టార్ బర్త్డే మీద రెండు బ్యానర్స్ అయితే తీసుకొచ్చాను. రెండు సిడిపి బ్యానర్స్, అవి చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చినవి. మీకైతే స్టార్టింగ్ చూపించాను కదా గవే బ్యానర్స్ ఫ్రెండ్. కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే డౌన్లోడింగ్ మెటీరియల్ ఉంది, దాని కింద లింక్ ఉందన్నమాట. సో అంటే పిఎల్పి ఫైల్, ఓకే, పీపీఎల్ కాదు, పిఎల్పి ఫైల్. ఇది పిక్సెల్ ల్యాబ్లో అయితే పనిచేస్తుంది. మనకు ఫోటో ఎడిటర్ వర్క్ అయితే అవ్వదు, పిక్సెల్ ల్యాబ్ యాప్లో అయితే వర్క్ అవుతుంది. సో రెండు అంటే ఒకటే దాంట్లో రెండు పిఎల్పి అయితే పెట్టాను. సో లింక్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, పిఎల్పి ఫైల్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా యూజ్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ డైలీ అయితే అప్డేట్ వస్తుంది. ఇవాళ ఏమొస్తుంది, రేపు ఏమొస్తుంది, నెక్స్ట్ టైం వస్తుంది, అతను నెక్స్ట్ టైం వస్తుంది, అతను నెక్స్ట్ టైం వస్తుంది, ముందు ముందే చెప్తుంటాను. సో అందులో ఇంకా మోడీపీకే యాప్స్ కూడా పెట్టాను, ఇక్కడ చూడండి. సో మీకు కావాల్సిన యాప్ అయితే ఇక్కడ దొరుకుతుంది. సో మీకు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ అయితే ఇక్కడ మనతో అయితే స్టాక్ అయితే ఉందన్నమాట, లోడ్ అయితే ఉంది. సో మీకు నచ్చిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను అందుకే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే ఓకే ఫ్రెండ్, ఇంకా లేట్ అందుకు వీడియోలకి తెలిపదాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇలాంటి వీడియోలు మన ఛానల్ ఇంకా చాలా రాబోతున్నాయి, సో మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఓకే సో ఫ్రెండ్స్, ఇక ఎందుకు లేట్ వీడియోలకి తెలుపుదాం. సో ఫ్రెండ్, ఇంకా టాపిక్లకు వచ్చినట్టు ఇది పిక్సెల్ ల్యాబ్. సో పిక్సెల్ ల్యాబ్ మోడ్ ఏపీకే కింద డిస్క్రిప్షన్లో ఉంది, పిక్సెల్ ల్యాబ్ ఏపీకే. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఒకే బటన్ చూసినా, ఓకే ఉంది, ఇక్కడ క్యాన్సిల్ ఉంది. సో క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఎంటీ అయితే వచ్చింది. సో మీకు చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో పిఎల్పి ఫైల్ ఉందని. సో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు పైన ఇక్కడ త్రీ డాట్స్ ఉంది చూసారా, టాప్లో త్రీ డాట్స్ పైన దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ విత్, ఇక్కడ ఓపెన్ పిఎల్పి ఫైల్ ఉంది కదా, సో ఈ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి మీ కాడ ఉన్న పిఎల్పి ఫైల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే సో మేము ఇప్పుడు మీ కాడ ఇక్కడ ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు ప్లస్ బటన్ మీద ఒక బటన్ చూసారా పిఎల్పి ఫైల్ అని, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మెమరీ అయితే ఓపెన్ అవుతుంది, మీ మొబైల్ స్టోరేజ్ అయితే ఓపెన్ అవుతుంది. స్టోరేజ్లో వెళ్ళండి, ఏ ఫోల్డర్లో ఉందో వెతికి హ్యాడ్ అయితే చేసుకోండి. సింపుల్ ప్రాసెస్ అనమాట. ఓకే సో నేను ఇప్పుడైతే హ్యాడ్ చేయండి, ఎందుకంటే అతను ఇక్కడ రెండు అయితే హండ్రెడ్ అయితే యాడ్ అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే హ్యాడ్ చేయట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు ఇప్పుడు నెంబర్ వన్ చూపిస్తాను. నెంబర్ వన్ బ్యానర్ వచ్చేసి ఇది ఫ్రెండ్. ఓకే సో ఫస్ట్ బ్యానర్ వచ్చేసి ఇది. సో దీంట్లో నేమ్స్ అయితే రాశాను, ఇక్కడ చూస్తారు కదా. సో ఇక్కడ నేమ్స్ రాశాను, ఇక్కడ పేపర్స్ పెట్టాను. ఇక్కడ టాప్లో ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ అండ్ గౌతమ్ అండ్ సితారా ఫొటోస్ కూడా పెట్టాను. తర్వాత ఇక్కడ మనకి హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. సో ఇక్కడ ఆరు బాక్స్ ఉంటాయి, ఆరు బాక్స్లో మన ఫొటోస్ నింపేస్తే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ మహేష్ బాబు ఫోటో ఒకటి తెచ్చాను. సో ఓకే, ఒకవేళ కావాల్సిన మేము ఇష్టం మార్చుకోండి, అది నీ ఇష్టం. ఓకే సో ఇక్కడ లేయర్స్ వాడని చూడండి, లేయర్స్ అయితే ఇక్కడ బాక్సులు, బ్యాక్గ్రౌండ్స్, ఇక్కడ ఫొటోస్ ఇక్కడ చాలా అయితే వాడాను. సో ఇవన్నీ అయితే మనకైతే యూజ్ అయితే అవుతుందన్నమాట చూడండి. సో ఇవన్నీ అయితే నేనైతే వాడాను అనమాట. ఓకే సివి. ఓకే సో తర్వాత ఫ్రెండ్, ఈ బాక్స్లో ఫోటో ఎలా నింపాలో, ఒక బాక్స్లో ఒక ఫోటో నింపి చూపిస్తాయి, ఇక మీరు అర్థం చేసుకొని మిగతా బాక్స్లో ఎలా నింపాలో మీరే ప్లాన్ చేసి నింపుకోండి. ఓకే నేనైతే ఒక బాక్స్లో ఒక ఫోటో నింపి మీకైతే చూపిస్తాను. ఓకే సో అలా ఫోటో ఎలా నింపాలంటే ఇక్కడ కింద చూడండి, మనకి కింద సర్కిల్ బటన్ కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇన్పుట్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ మీ మొబైల్కి అయితే వస్తామంట, మీ గ్యాలరీకి అయితే వస్తుంది. గ్యాలరీకి వచ్చినప్పుడు సో మీకు అక్కడ ఏ ఫోల్డర్లో ఎక్కడ ఉండవో ఫోటోలు వెతకండి. ఓకే వెతికి ఇక్కడ ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఓకే సో అయితే ఇక్కడ ఈ ఫోటో తీసుకుంటాను, తీసుకొని సో దీన్ని అప్లై మీకు క్లిక్ చేస్తాను. సో ఓకే రైట్ క్లిక్ క్లిక్ చేసి బాక్స్లో తీసుకెళ్ళి ఫోటో అయితే కరెక్ట్ కదా బాక్స్లో అయితే అలా పెట్టేస్తాను. పెట్టేసి ఫోటో ఒకసారి ఇలా చిన్న చేసుకుంటాం. ఓకే ఇక్కడ చూడండి, సో ఈ మాదిరి ఇలా చిన్న చేసి సో మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అంటే లెఫ్ట్కు రైట్కు జరపండి. జరపాలంటే ఇక్కడ ఆప్షన్ కదా, ఈ ఆప్షన్ ఇక్కడ పక్కకు మూవ్ చేస్తే ఇక్కడ మనకి ప్రొసెషన్ బటన్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ 1% పెట్టుకోండి, 1% పెట్టుకోండి, లెఫ్ట్కు రైట్కి అయితే ఇలా జరపండి. ఓకే నేను జరపాను కదా, సో ఈ మాదిరి మీరు కూడా జరుపుకోండి. ఓకే సో ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్, ఇక్కడ మీకు కావాల్సి ఇది మీకు ఇక్కడ మిగతా బాక్స్లో మిగతా ఫోటోస్, ఇంకా మిగతా బాక్స్లో మిగతా ఫోటోస్ నింపేసుకుంటే వర్క్ అయితే అయిపోతుంది. సో మీకు ఒక్క ఫోటో నింపి చూపించాను కదా, ఇదే నేను ఎలా నింపాను, గట్టి నింపేస్తే వర్క్ అయితే అయిపోతుంది. ఓకే ఒకవేళ ఎక్స్ట్రా టెక్స్ట్ అంటే ఎక్స్ట్రా పేరు, మీ ఊరు పేరు కానీ ఏదైనా డైలాగ్ గిట్ట రాయాలనుకుంటే సో ఇటు సైడ్ అయితే గ్యాప్ ఉంది, గ్యాప్లో అయితే రాసుకోవచ్చు. ఎలా రాయాలంటే ఇక్కడ ఏ పాయింట్ ఉంది, ఏ సింబల్ మీద క్లిక్ చేయండి, కింద ఏ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇక్కడ టెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి, నో టెక్స్ అయితే వచ్చింది, ఇక్కడ పెడతాను. పెట్టేసి ఇక్కడ మనము ఎడిట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీరు ఏమని రాసే ఏమన్నా రాయాలనుకుంటారో ఆ పేరు అయితే ఇక్కడ రాయండి. ఓకేనా, సో నేను మా ప్రస్తుతానికి అయితే నేను డహాడ్ ఫ్యాన్స్ అని చెప్పి రాసాను, అంతకుమించి ఇంకేం రాయను. ఓకేనా, తెలిసిందే మీకు అవన్నీ కూడా. సో ఇలా రాశాను, రాసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఇక్కడ పక్కకు మూవ్ చేస్తాను, చేసి ఇక్కడ ఏ పాయింట్ మీద క్లిక్ చేస్తాను, చేసి మీకు నచ్చిన పాయింట్ ఉంటే ఒక సెలెక్ట్ చేసుకోండి. ఓకే సో నేను ఆల్రెడీ 700 పాయింట్స్ అయితే ఒక వీడియో చేశాను, కావాల్సింది మీరు పాయింట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, 700 పాయింట్స్ అయితే పెట్టాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే సో ఈ మాదిరి రాసేసి ఇక్కడ మిగతా బాక్స్లో మిగతా ఫోటోస్ నింపేసుకొని ఫోటో సేవ్ చేసుకుంటే వర్క్ అయితే అయిపోతుంది. ఇక్కడ పైన ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి, తర్వాత సేవ్ టు ఇమేజెస్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ జేపీజీ మీద క్లిక్ చేసి అల్ట్రా పెట్టుకోండి, పిఎన్జీ పెట్టండి, తర్వాత ఇక్కడ మన కస్టమ్ సైజ్ మీద క్లిక్ చేసి అల్ట్రా పెట్టండి, తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫోటో సేవ్ అయిపోయి మీ గ్యాలరీకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోతుంది, అందులో హెచ్డీ క్లారిటీ అయితే వెళ్తుంది. సో మినిమం ఒక 7-10 MB అయితే వస్తుంది అనమాట. సో ఫోటో క్లారిటీ ఏ మాత్రం అయితే తగ్గదనమాట. ఓకేనా, సో ఇది అనమాట ఫ్రెండ్. ఓకే ఫస్ట్ బ్యానర్ చూసారు కదా, సో ఇది. ఓకే ఇప్పుడు నెక్స్ట్ బ్యానర్, సెకండ్ బ్యానర్ చూపిస్తాను మీకు. ఓకే సో సెకండ్ బ్యానర్, ఓకే ఇది, ఓకే సెకండ్ బ్యానర్ ఇక్కడ, సో ఇక్కడ ఉంది. సో సెకండ్ బ్యానర్ వచ్చేసి ఇది. ఓకే చూడండి ఫ్రెండ్, నెంబర్ 2 బ్యానర్ అనమాట. సో ఇది కొంచెం వెరైటీ స్టైల్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో దానికి దీనికి కొంచెం వేరే ఉంటుంది. సో కొంచెం మా ఒకే మాదిరి కొడతాం, కొంచెం కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే
ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ కుమార్ మన మహేష్ బాబు ఫోటోస్ అయితే మొత్తం గుంపులు గుంపులుగా అయితే అన్ని కుప్పలు కుప్పలు అయితే పెట్టేశాను. సో అండ్ ఇక్కడ ఒకటి మనకి మహేష్ బాబు ఫోటో పెద్ద ఫోటో సర్కారీ వారి పాట మూవీ ఫోటో ఇచ్చాను కొత్త మూవీ కాబట్టి. అండ్ ఇక్కడ 6 బాక్స్ ఉంటే 6 బాక్స్లో 6 ఫోటోస్ పెట్టేస్తే అయిపోతుంది. తర్వాత ఇక్కడ పైన సితారా గౌతమ్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. సో ఈ లెటర్స్ మొత్తం అయితే రాసేసాను. ఓకే సో చెప్పాను కదా ఫ్రెండ్ ఈ బాక్స్లో మీ ఫోటోస్ నింపేసా వర్క్ అయితే సింపుల్ ప్రాసెస్. ఇందాక ఫస్ట్ బ్యానర్ చూపించాను కదా ఎలా నింపుకోవాలో ఏ మాదిరి నింపాలో అదే మాదిరి నింపేసుకోండి. ఓకేనా సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో మీకు నేమ్ అంటే మీ విలేజ్కి సంబంధించిన నేమ్ కూడా మేము పెట్టుకోవచ్చు. ఇక్కడ లేయర్లకు వెళ్తాం ఫస్ట్ లేయర్లకు వెళ్ళి సో ఈ లేయర్లు కూడా నేను అన్ని పైకి అయితే జరుపుకుంటా చూడండి. సో పైకి అయితే ఇలా మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఇలా మూవ్ చేసేసి సో గ్యాప్ ఇంకా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఒక గ్యాప్ అయితే ఇంకా స్పేస్ అయితే తెచ్చాను స్పేస్ పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఇక్కడ కూడా మన డైలాగ్ రానిక ఆప్షన్ అయితే ఉంది. సో ఇక్కడ ఏ ఫాంట్ మీద క్లిక్ చేసి నో టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెడతాను ఎలిట్కి వెళ్తాను చూడండి. సో ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ డయాడ్ ఫ్యాన్ చెప్పి రాస్తాను. ఓకేనా సో డయాడ్ ఫ్యాన్స్ ఓకే టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కింద ఆప్షన్ పక్కకు మూవ్ చేసి ఇక్కడ ఏ ఫాంట్ మీద క్లిక్ చేసేసండి. తర్వాత ఫాంట్ ఓకే ఇప్పుడు వేరే ఫాంట్ అయితే ఇస్తాం అనుకుంటున్నాను. ఓకే సో ఓకే ఇది ఇస్తాను. ఓకే ఇది ఇస్తాను బోల్ట్. ఓకే బోల్ట్ ఫాంట్ అయితే ఇచ్చాను. తర్వాత వచ్చేసి దీనికి మీరు కలర్ చేంజ్ చేసుకుంటే కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసండి. సో అయితే గ్రేనైట్ కలర్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఓకే గ్రేనైట్ కలర్ అయితే ఇచ్చాను. తర్వాత ఓకే ఇక్కడ షాడో స్టోక్ అయితే ఇస్తున్నాను. స్టోక్ వైట్ అయితే ఇస్తాం. సో బాగలేదు. సో బ్లాక్ అయితే ఇచ్చాను బాగలేదు. సో మీకు ఇష్టం ఇది మీకు స్టోక్లో గీకులు ఇవి మీరే ఇచ్చుకోవాలన్నమాట. సో ఓకేనా మీకు ఏది పర్ఫెక్ట్ ఉంటే కలర్ అయితే పెట్టుకోండి. మీకు ఏది బాగా అనిపిస్తే అదైతే ఇచ్చుకోండి. ఓకే నేనైతే వైట్ అయితే ఇచ్చాను. ఓకే వైట్ స్టోక్ అయితే బ్లాక్. సో అందుకు కొంచెం స్పేస్ అయితే తెస్తాను అంటే లెటర్ లెటర్ అయితే స్పేస్ కావాలి కదా. స్పేస్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ 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 చేస్తే లెటర్ లెటర్ అయితే మనకైతే స్పేస్ అయితే అవుతుందన్నమాట. ఇలా ఫ్రెండ్ చూసారా హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు డయాడ్ ఫ్యాన్స్ అని చెప్పి రాశాను అయిపోయింది. సో ఫ్రెండ్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ బాక్స్లో మీ ఫోటోస్ నింపేస్తే జస్ట్ సింపుల్ వర్క్ అనమాట. ఓకే సో తర్వాత ఫ్రెండ్ మీరు బాక్స్లో ఫోటోస్ నింపేసిన తర్వాత ఫోటో సేవ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు అనమాట. ఓకే సో ఇక్కడ పైన సేవ్ అని క్లిక్ చేయండి. సేవ్ అండ్ ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ జేపీజీ మీద క్లిక్ చేసి అల్ట్రా పెట్టండి. పిఎన్జీ పెట్టండి. కింద కస్టమ్ మీద క్లిక్ చేసి అల్ట్రా పెట్టండి. తర్వాత సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో సేవ్ అయిపోయి డైరెక్ట్ అయితే మీ గ్యాలరీకి అయితే మీ మొబైల్ గ్యాలరీ ఏదైతే ఉందో దానికైతే రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. దానికైతే సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన తర్వాత నేను గ్యాలరీకి తీసుకెళ్తాను. గ్యాలరీకి తీసుకెళ్ళి ఇప్పుడు 2 ఫోటోస్ అయితే సేవ్ చేసాను కదా 2 ఫోటోస్ మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో క్లారిటీ అయితే ఏం మాత్రం తగ్గదు. మంచి క్లారిటీ అయితే వస్తుంది. నెవర్ మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను గ్యాలరీకి ఓకే షిఫ్టింగ్. సో ఓకే ఇక్కడ ఉంది ఇక్కడ ఉందన్నమాట. ఓకే ఒక ఓపెన్ చేస్తున్నాను. సో ఓకే ఇక్కడ వచ్చేసింది ఫోటో. సో దీని MB ఎంత వచ్చిందో చూపిస్తా డీటెయిల్కి వెళ్తున్నాను. 8 MB అయితే వచ్చింది. 8 MB అయితే వచ్చింది అనమాట. సో ఓకేనా. సో ఫోటో జూమ్ చేస్తా చూడండి. సో మనకైతే క్లారిటీ అయితే ఏమాత్రం మారలేదు. ఓకేనా మంచిగా ఉంది క్లారిటీ. ఇక్కడ పైన ఇక్కడ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు డయాడ్ ఫ్యాన్స్ ఇక్కడ బాక్సులు అన్నీ కూడా మనకైతే HD క్లారిటీ అయితే ఉందన్నమాట. సో ఎలాంటి టెన్షన్ అయితే లేదు. ఓకే ఇది ఇందాక చేసింది. ఇప్పుడు ఇంకో బ్యానర్ చేశాను కదా ఇది చూద్దాం. దీని MB ఎంత వచ్చింది డీటెయిల్స్. దీనికైతే 4 MB వచ్చింది ఇది. ఓకే చాలా వీక్ ఇది. 4 MB అయితే వచ్చింది చూడండి. దీని క్లారిటీ కూడా మంచిగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక్కడ పైన గౌతమ్ సీతారా సూపర్ స్టార్ కృష్ణ ఇక్కడ బాక్సులు ఇక్కడ మహేష్ బాబు ఫోటోస్ ఇక్కడ పేపర్స్ అవన్నీ కూడా మనకైతే చిన్న క్లారిటీ అయితే వచ్చాయన్నమాట. ఓకే ఫ్రెండ్ చూసారా ఫ్రెండ్ దీంతో ఫ్రెండ్ చాలా సింపుల్గా మీ మొబైల్లో 2 బ్యానర్లు ఒకటేసారి చేసుకోండి. అందుకోసం మీకు అయితే బంపర్ ఆఫర్ తో 2 బ్యానర్స్ అయితే తీసుకొచ్చాను. సో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే డౌన్లోడింగ్ మెటీరియల్ ఉంది. దాని కింద లింక్ ఉంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు కూడా యూస్ అయితే చేసుకున్నాను అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్ ఇదే ఫ్రెండ్ ఈ వీడియోలో. సో మన ఛానల్ అయితే డెఫినెట్ అయితే ఫాలో అవ్వండి. ఇక పైన నుంచి ఇక ఏమంటారు ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవం వీడియోస్ రాబోతున్నాయి. అలాగే వినాయక చవితి రాఖీ పౌర్ణమి ఇంకా అందరు వీడియో మీద వీడియోస్ అయితే వస్తే బ్యానర్ ఎడిటింగ్ CDP ఎడిటింగ్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. వందే.